వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టైటిల్లో చూసేసారు కదా ఎక్స్పో లేక్స్ అనమాట యాక్చువల్గా నేను ఈ వ్లాగ్ షూట్ చేద్దామని అనుకోలేదు ఎందుకో లేక్స్ ఆల్రెడీ లవ్ లేక్స్ చూపించేసాను కదా ఇంకా ఎక్స్పో లేక్స్లో అంత కొత్తగా ఏముంటుందిలే అని అనుకొని షూట్ చేయలేదు అనమాట బట్ దెన్ నా వెనకాల చూసారా రేగ్గా చెట్లు ఇది చూసినాక షూట్ చేయకుండా ఉండలేకపోయాను అనమాట అసలు ఎంత దారిలో మేము స్టార్ట్ అయ్యి వచ్చేటప్పుడు ఎన్ని రేగ్గా షటిల్ అనిపించినాయో ఒకసారి అసలు గుట్లు గుట్లుగా కాసినాయి కాయలు కూడా ఎలా ఎంత బాగా కాసినాయి అనేది చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక చెట్టు జస్ట్ ఇలాంటి ఇంకా బొచ్చడి చెట్లు చూడండి ఎన్ని కాయలు పండువి దోరవి పచ్చివి కింద చూసారా అసలు ఇదేదో రాసి పోసినట్టు చుట్టూరా చెట్టు చుట్టూరా కరెక్ట్గా దాన్ని నీడెక్కడి దాకా అయితే పడుతుందో అలా రౌండ్గా చుట్టూరా కింద రాలిపోయినాయి అన్నమాట ఇన్ని కాయటమో రేగ్గాయ చె రేగ్గాయలు ఒక చెట్టుకి నేను ఇదే ఫస్ట్ టైం చూడటమో మేబీ మన ఇండియాలో కూడా కాస్తాయేమో నాకు తెలియదు కానీ నేనెప్పుడు చూడలేదు కొన్ని కొన్ని ఏరియాస్లో కాస్తాయేమో నేను ఎప్పుడు చూడలేదు ఇంత ఇరక్కాసిన రేగ్గా చెట్లు చూసారా అసలు ఎంత ఫ్రెష్గానో లైక్ కింద పడినవి కూడా ఎండిపోయినాయి కాకుండా కొన్ని పండువి దోరవి మనం నీట్గా కడిగేసుకొని తినొచ్చు అంత బాగున్నాయి చూడటానికి కాదు ముందు టేస్ట్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ టేస్ట్ అనమాట అన్నీ ఒకటే బ్రీడ్ కాదు మళ్ళీ సో కోసుకున్న వాళ్ళ కోసుకున్నంత అన్నట్టు చాలా బాగున్నాయి అనమాట సో చెప్పాను కదా ఆ చెట్లన్నీ దారిలోనే మేము బాగా ఎగ్జైట్ అయిపోయి ఓవర్ ఎగ్జైట్ అయ్యి ఆపి మరి అలా వీడియో తీసాము ప్లస్ కోసుకున్నాము కూడా మేము అందరము చెప్పనా ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళాము సో నలుగురు చక్కగా కోసుకున్నాము అనుకుంటూనే ఉన్నాం మళ్ళీ మనం ఒక్క రోజులో ఏం తినలేము అవి ఎక్కువ రోజులు ఉండవు ఎక్కువ తింటే మళ్ళీ గొంతు పాడైపోతుంది జలుబు చేస్తుంది అని అయినా కానీ ఏమో అలా అంత ఫ్రెష్వి అంత టేస్ట్ ఇవి చూసి ఆగలేకపోయామనమాట ఇదిగో చూడండి ఎన్ని చెట్లో మీకు క్లియర్గా అవి రేగ్గాయ చెట్లని కనిపిస్తున్నాయో లేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ పీవత్సంగా ఉన్నాయన్నమాట అండ్ దానికి వాటరింగ్ కూడా వీళ్ళు ఎంత వాటర్ పోస్తే ఇంత ఎడార్లో కూడా అంత బాగా కాసినీ అనేది ఊహించుకోవడానికే చాలా ఆశ్చర్యంగా అనిపించింది నా నా వెనక గేట్ చూసారా ఎక్స్పో ట్వంటీ ట్వంటీ అని చక్కగా కార్వింగ్ భలే చేశారు ఇదిగోండి ఇక్కడ సగం ఎక్స్ ఈ ఎక్స్ పిట్వంటీ ట్వంటీ అనేది ఈ నెక్స్ట్ గేట్ లో ఉంది అనమాట ఈ కార్వింగ్ అయితే భలే చేశారు సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం సో అలా ఒక చాలా దూరమైన జర్నీ ఒక కొన్ని కిలోమీటర్లు జర్నీ చేసి రేక్గాయలు చెట్లు కోసుకొని ఆగి వచ్చిన తర్వాత నేను చూపించాను కదా ఇందాక ఎంట్రెన్స్ ఇది సో ఎంట్రెన్స్కి అటు ఇటు చక్కగా చూడండి వాటర్ ఫాల్ లాగా వలేసారు ఇది లేక్ అనమాట చిన్న లేక్ బేసిక్గా ఎక్స్పో లేక్ అంటే నేను ఇందాక ఎంట్రెన్స్లో చూపించాను కదా ఎక్స్పోర్ ట్వంటీ ట్వంటీ అనే షేప్లో ఉంటుందన్నమాట దాని చుట్టూ రౌండ్ రౌండ్కి పెటల్స్ లాగా ఉన్నాయి కదా పువ్వుకి పెటల్స్ లాగా ఇలా చిన్న హాఫ్ సర్కిల్స్ సో ఆ షేప్లో లేగ్స్ ఉంటాయన్నమాట మనం పైనుంచి చూస్తే బట్ దెన్ మనము కింద నుంచి కదా సో నేను చూపించేదంతా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ట్వంటీ ఫైవ్ కూడా టెన్ పర్సెంటే ఎంట్రన్స్ మాత్రం ఇలా ఉంది ఆర్టిఫిషియల్ వాటర్ఫాల్స్ చక్కగా మల్టీ కలర్స్ ఇదేంటి పువ్వులతో అండ్ ఇదిగోండి ఇంకా గేట్లో ఉంచి లోపలికి వచ్చేసాను చూడండి లోపల కూడా వాటర్ ఫాల్స్ చక్కగా అటు ఇటు రెండు వైపులా కనిపిస్తున్నాయి అండ్ ఇదిగో నీట్గా చేసి పక్కన ఈ చిన్న చిన్న చెట్లు అలా ఈ పాత్వే అంతా అలా చేశారనమాట అదిగోండి దూరంగా వాటర్ కనిపిస్తున్నాయి కదా అవే లేక్స్ అవి ఎక్స్పో ట్వంటీ ట్వంటీ అనే షేప్లో ఉంటాయి చెప్పాను కదా ఇదిగోండి ఎక్స్పో ట్వంటీ ట్వంటీ అనేది కూడా కార్వింగ్ చేశారు చిన్న చిన్న మొక్కలతో సో లేక్స్లో ఏముంటాయి అంటే ఇదిగోండి బ్యూటిఫుల్ గోల్డ్ ఫిషెస్ అనమాట ఎంత బాగున్నాయో లైక్ చూడ్డానికి భలే ఉన్నాయి అండ్ ఫిష్ ఫుడ్ కూడా అక్కడే అవైలబుల్గా పెట్టారు మనకి మనం ఫిష్ ఫుడ్ వేయచ్చు ఇన్ఫ్యాక్ట్ వీటి వీటిలోంచి వెళ్ళలేము కానీ వాటర్ బ్రిడ్జ్ అండ్ రాక్ బ్రిడ్జ్ అనేవి కూడా కట్టారు సో దట్ వాటర్లో మనం తడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అది కూడా చూపిస్తాను కొంతసేపు ఈ ప్రశాంతమైన లైక్ ఓన్లీ చేపలు సౌండ్ వినండి నాకైతే చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది వాటర్ బ్రిడ్జ్ అన్నాను కదా ఇదిగోండి ఇదే వాటర్ బ్రిడ్జ్ ఇదిగోండి ఇందులోంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మీకు కనిపిస్తూ ఉండి ఉంటుంది రెండు వైపులా కొంచెం సిమెంట్ దారితో వేసారు సో ఇందులోంచి మనము వెళ్ళిపోవచ్చు లైక్ నో రెస్ట్రిక్షన్స్ అనమాట చెప్పులు వేసుకొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా సో ఇది చూడండి ఎక్స్పో ట్వంటీ ఇది చిన్న చిన్న మొక్కలతో చేశారన్నాను కదా అది చూపిస్తున్నాను చక్కగా నీట్గా ల్యాండ్స్కేపింగ్ చేశారు ఎక్స్పో ట్వంటీ ట్వంటీ అండ్ దెన్ దాని పక్కనే ఒక లోగో వచ్చేలాగా దాని వెనకే ఈ లేగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట మేము వెళ్ళిన రోజు ఎక్కువ క్రౌడ్ ఏం లేదు సో ఇదిగోండి ఈ రౌండ్ షేప్లో ఉంటాయి లేక్స్ అంతా ఇప్పుడు చెప్పానుగా సౌండ్ ఫిషల్ సౌండ్ వినేయండి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఒక్కొకండి అవి కొట్టుకున్నట్టు మీరు కొట్టుకుంటున్నారు కొట్టు కొట్టుకుంటున్నారు ఒకసారి వస్తాయేమో చూద్దాం వస్తున్నాయి నిజంగానే సో ఇది రాక్ బ్రిడ్జ్ అనమాట రాక్ బ్రిడ్జ్ అంటే ఏం లేదు ఒక మధ్యలో వన్ టెన్ లాక్ కట్టి దాని మీద స్టోన్స్ వేసారనమాట దాని మీద స్టోన్స్ మీద నడొస్తే తడవము కానీ అటు ఇటు లేక్ ఉంటుంది వాటర్ ఉంటాయి పడినా ఏం కాదు పెద్ద లోతుగా ఏం ఉండదు జస్ట్ ఒక మోకాళ్ళంత దాకా కూడా ఉండదు సో అలా రాక్ బ్రిడ్జ్ అండ్ వాటర్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి పిల్లలు అందరూ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళిపోయారు సో నేను వీడియో తీసుకుందామని వెళ్తుంటే ఖ్యాతి నాతో పాటు వచ్చింది మీ ఖ్యాతితో పాటు అందరు పిల్లలు వచ్చారనమాట వాళ్ళు అసలు ఫుడ్కి రమ్మన్నా రావట్లేదు ఒకసారి ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేశారు అయినా వాళ్ళు ఆగట్లేదు టూ మచ్ ఎక్సైటెడ్ ఉన్నారు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు వెళ్దామని ట్రై చేస్తున్నారు అనమాట పిల్లలు రాక్ బ్రిడ్జ్ దాటేసిన తర్వాత మళ్ళీ ఒక ఏరియా నడవటానికి ఒక ఏరియా లాగా వస్తుంది గ్రీనరీ కోసం లైక్ పైనుంచి చూస్తే ఎక్స్పోర్ట్ ట్వంటీ ట్వంటీ అని క్లియర్గా కనిపించాలి కదా సో ఆ గ్రీనరీ కోసం ఈ చూడని చక్కగా ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా అనిపించింది సో ఇప్పుడు మళ్ళీ వాటర్ బ్రిడ్జ్ మొత్తం వాటర్లో గుండా అవతలికి వెళ్ళాలన్నమాట యాక్చువల్గా పిల్లలు నాకు మస్కో కొట్టారు నేను వాటర్ బ్రిడ్జ్లో వెళ్దాం అనుకోలేదు తడుస్తే ఏమో బట్టలని కానీ పిల్లలు ఏం చెప్పారంటే ఇట్స్ ఓకే పిన్ని వెళ్దాము అది ఇది ఎవరి పేరెంట్స్ ఇందాక ఫస్ట్ రౌండ్ వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళారని చెప్పా కదా అప్పుడు ఎలా చేయలేదంట ఆ విషయం నాకు తర్వాత తెలిసింది సో మేము ఇదిగోండి ఈ వాటర్ బ్రిడ్జ్ లో నడుస్తున్నాము అదిగోండి పిల్లలు ఉన్నారు నాతో పాటు ఒకసారి చెప్పండి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఉంది సో జాగ్రత్త అందరికి నలుగురు పిల్లలకి కలిపి నేనే అడు సో ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్ నేను తర్వాత బ్లాగ్ చేస్తాను ముందైతే అటువైపు వెళ్తాము కేర్ఫుల్గా ఓకేనా జాగ్రత్త కొంచెం జారుతుంది చూడండి సేఫ్గా యువతలకి వచ్చేసాం తీసుకొచ్చాను ఇప్పుడు మళ్ళీ సేఫ్గా అవతలకు తీసుకెళ్ళాలి నాకు మస్కా కొట్టారు కదా వీళ్ళ నాకు తెలియదు ఆ విషయము కానీ ఆ ఫన్ అనమాట బాగా ఎంజాయ్ చేశాం కూడా నేను వాళ్ళు ఇద్దరము సేఫ్గా యువతలకి వచ్చి అవతలకి వెళ్ళాము ఖ్యాతి అండ్ ఒక పాప తడుపుకున్నారు బట్టలు సో అలా ఫన్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ చక్కగా పిల్లలు చూ చూడండి కూర్చొని తింటున్నారు పెద్దోళ్ళు ప్లేట్స్లో పెడుతున్నారు అన్నమాట అలా ఫుడ్ కూడా తినేసాము తినేసిన తర్వాత ఇంకా ఎండ అనిపించింది ఎక్స్పోలేక్స్లో చూడ్డానికి అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికైతే బాగుంది కానీ నీడ ఏం లేదనమాట సో మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చాము ఈ రేగ్గాలి చెట్లు వైపు సో వెనక్కి వచ్చి పిల్లలంతా ఆడుకున్న తర్వాత ఈవినింగ్ ఫైవ్ అలా అయిపోయింది ఇంకా బార్బిక్యూ టైం చూసేసారు కదా చక్కగా కార్లు పార్క్ చేసి మా సామాగ్రి అంతా అక్కడ పెట్టుకొని బార్బిక్యూ చేసేసాము చాలా త్వరగా చీకటి అయిపోయింది ఇప్పుడు ఇంత చీకటిగా ఉంది కదా అప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయింది జస్ట్ బార్బిక్యూ తిన్నాం అంతే కానీ బాగా చీకటి అయిపోయింది ఇంకా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే చీకట్లో ఆడుకోవడానికి లేదు కదా సో వాళ్ళు చూసారా ఇక్కడ నీడలతో షాడో గేమ్ ఆడుతున్నారనమాట వాళ్ళు మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో ఆడారు ఇవాళ రేక్గాయలు కోసుకోవడం నుంచి వాటర్లో నడ నడిచి వెళ్ళడము ఫిష్లకి ఫుడ్ పెట్టడము శాండ్ క్యాసిల్స్ చేయడము అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇదిగోండి ఫోనులు లైట్లు కార్ లైట్లు వేసుకొని అందులో షాడోస్ కూడా చేశారనమాట బాగా ఎంజాయ్ చేశారు సో ది బెస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తానని కూడా బట్ దెన్ టర్న్డ్ అవుట్ చాలా బాగా వచ్చింది అంతా నా ఎక్సైట్మెంట్ ఈ రేక్గా చెట్లు చూసిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది నా నేను ఒక్కదాన్నే కాదు ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళామన్నాం కదా అందరము టూ మచ్ ఎక్సైటెడ్ అనమాట సో అలా ఎక్స్పో ట్వంటీ ట్వంటీ లేక్స్ పిక్నిక్ అయితే ఎండ్ అయింది నచ్చిందని అనుకుంటున్నాను ఇది ఒక లేక్ అల్ కుద్రా లేక్స్లో ఒక లేక్ అనమాట లవ్ లేక్స్ అనేది ఒకటి ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఇంకొకటి విజిటింగ్ స్పాట్ అనమాట సో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ మీ ఏరియాల్లో ఎక్కడైనా కూడా ఇలాగే ఇంత ఇరగ కాస్త అయ్యా రేగ్గాయలు అనేది కూడా మేము ఉండేది గుంటూరు నేను చిన్నప్పుడు మా పొలాల్లో వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఇంత బాగా కాసిన చెట్లు ఎక్కడ నేను చూడలేదు సో చూడండి నా చేతిలో ఎంత పండు ఆ కింద నుంచి కాయలే ఆయన ఎంత బాగున్నాయో సో మీలో ఎవరైనా కూడా నాలాగే రేగాయలు చెట్లు చూస్తే అంత ఎక్సైట్ అవుతారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మర్చిపోద్దు అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆ రెడ్ బెల్ మాత్రం నొక్కండి యూ గైస్ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్